బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాల అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడే కవితను కూడా అరెస్ట్ చేయాల్సిందే అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు కవిత అరెస్ట్తో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓట్లు సాధించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అంతకుముందు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు కవిత అరెస్టు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. రేపే అరెస్ట్ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడారని, కానీ అప్పుడు ఏమీ జరగలేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కొట్లాడుకుంటూ ఢిల్లీలో మాత్రం దోస్తుల్లా ఉన్నారని విమర్శించారు. ఇవాళ ఆయన ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ 100 కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్టాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ తో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం, బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పింది. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 ఇయర్ బెయిల్ రాలే, అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్ట్. ఏమైంది ఇవాళ ఎన్నికల ముందు రేట్లు, అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు మోడీ కేడీ. అందుకనే మాది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. మొన్న మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్కొక్క సీట్ 60-70 వేలతో గెలిచినాం. మళ్ళా రేపు తెలంగాణలో 14 సీట్లు గెలుస్తాం. ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు. సెక్యులర్ దేశంలో సెక్యులర్ బాబు.